ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ర్యాషనలిస్ట్ ఇంతకు ముందు మీరు అన్నారు కదా సార్, చాలా మంది ఛానల్స్ స్టార్ట్ చేశారు బట్ ఎందుకు ఆపేశారు అని చెప్పేసి ఒకనొక స్ట్రీమ్ లో, ఏదన్నా ఇలాగే యూట్యూబ్ అంటే ర్యాషనలిస్ట్స్ హ్యూమనిస్ట్స్ హేతువాదులు ఇలాంటి వాళ్ళు ఒక ఛానల్ స్టార్ట్ చేసేవారు, ఇలాగే ఒకటి తెలిసేది చెప్పడానికని మళ్ళీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఆపేశారు అని ఒక స్ట్రీమ్ యాడ్ లో మీరు అన్నారు. యా ఒక ఏది నిజం అనే ఒక ఆయన ఈ స్టార్టెడ్ సంథింగ్, కాకపోతే హీ డెంట్ ఎక్స్పెక్ట్ జనాలు అంత నీచమైన మాటలు అవి అంటారని ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. ఐ డోంట్ నో వాట్ వెంట్ ఇన్ టు హిస్ మైండ్ బట్ హీ స్టాప్డ్ అండ్ మధ్యలో ఆపేశాడు. అవును సార్. సో ఇది ఎందుకని అంటారు సార్, కారణం ఏంటి అంటే అదే ఒకవేళ వాళ్ళు చెప్తున్నాను కూడా కదా, మీరంతా చేయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు వాళ్ళు అలాగా ఆపేశారు కదా సార్, అలా మీరు ఏమైనా ఆపేసే అవకాశం ఉందా అని అంటున్నాను. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, నన్ను జస్ట్ హర్ట్ అడుగుతున్నా. చేయటం, నన్ను హర్ట్ చేయటం వీళ్ళ తరం కాదండి. ఓకే, నన్ను సో హర్ట్ అది యాక్చువల్లీ హట్ చేయడం వల్ల అని అంటారు. ఆయన హర్ట్ అయ్యో లేకపోతే ఇట్ డింట్ వర్కౌట్ ఫర్ హిమ్ అనమాట. ఐ షుడెంట్ బి టాకింగ్ ఫర్ హిమ్, నేను అతన్ని డైరెక్ట్గా అడగలేదు. కాకపోతే ఓకే నాకు జరిగిన చిన్న ఇంటరాక్షన్ ద్వారా ఆయన తెలిసింది ఏంటంటే హీ డింట్ హ్యావ్ ఇనఫ్ టైం, ఫస్ట్ టైం ఓకే లేక తర్వాత అంత మన సనాతన ధర్మంలో ఉండే అత్యధిక ఉత్కృష్టమైన బూతులన్నీ వాడుతూ ఉంటారు కదా వాళ్ళు, బెస్ట్ బూతులు అవును, రాయలు కాబట్టి. సో ఆ ఇంట్లో బూతులు అదే హ్యాండిల్ నేర్పుతారు చేయడం కాబట్టి. ఇష్టం లేదని నాకు అనిపించింది. ఓకే, సో నన్ను నన్ను ఆపటం వీళ్ళ తరం కాదండి. ఓకే ఓకే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా సార్, ఇప్పుడు పాకిస్తాన్లో ఒక సైన్స్లో మా వల్లే గాడ్ వల్లే వచ్చింది అనేటట్టు రిలీజియస్ రిలీజియన్ ని ఇంటర్ఫియర్ చేసేవారు సైన్స్ పుస్తకాల్లో, అలాగే మన ఇండియాలో కూడా అలా చేసే అవకాశం ఉందా సార్? ఎందుకంటే ఇప్పుడు మన బేసిక్ బేసిక్ క్వశ్చన్ వచ్చేస్తే ఈ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది సన్ ఫార్మేషన్, ఎందుకంటే సూర్యుడు గ్రహం అని చెప్తారు, కాకపోతే మనకు స్టార్ అని చెప్పేసి 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. సో బేసిక్ గా మనం ఒకవేళ మనం వాదించాలన్నా సరే, అంటే డిఫెండ్ అసలు క్వశ్చన్ రైజ్ చేయాలన్నా సరే, అరే టెక్స్ట్ బుక్ చూడరా, 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడు అని చెప్పేసి మనం బలంగా చెప్పగలం, ఆర్ స్కూల్లో సైన్స్ పుస్తకాలు చూడు నీకు బలంగా చెప్పగలం. అది మళ్ళీ వీళ్ళు డిఫెండ్ చేయడానికి వస్తే, లేదు అది బ్రిటిషర్స్ రాసింది, వాళ్ళు రాశారు, వాళ్ళకి అనుగుణంగా రాసేశారు అన్న క్వశ్చన్ కానీ, లేదంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిలీజియన్ ఇంటర్ఫియర్ చేసే అవకాశం ఉందంటారా మన ఎడ్యుకేషన్ ఉందండి, చాలా సిస్టంలో? చాలా స్లోగా ఇంట్రడ్యూస్ అవుద్ది. ఏమవుతుందంటే పాకిస్తాన్లో జరిగింది ఇండియాలో జరగటం ఈజీ, మనం గనక కొంచెం కళ్ళు మూసుకుని లైట్ తీసుకునే పని అయితే. అంటే పాకిస్తాన్ ఇట్ ఈస్ ఈజీ ఎందుకంటే ఇస్లాం ఈ హైందవం కంటే ఎక్కువ వాట్ యు సే షిద్దత్ రేషియో మన పసంది ఇండియాలో లాంటివి, ఉండేది. ఇస్లాం ఇస్ మోర్ ఇర్రాషనల్ అంటే వాళ్ళకి గుడ్డి నమ్మకం చాలా ఎక్కువ. ఓకే, సో కాబట్టి వాళ్ళందరినీ దాన్ని ఏమంటారు బెదిరించి ఖురాన్ ఎడ్యుకేషన్ ఇప్పించడం చాలా ఈజీ, ఎక్కువ కష్టపడక్కర్లేదు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనకి ప్లూరాలిటీ అనేది మన స్ట్రెంగ్త్ అండి. ఫస్ట్ నుంచి ఏ ప్రభుత్వం ఉందనేది మనకు అనవసరం. ఓకే, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఇండియా అనే ఈ భూభాగంలో ప్రజలకి ప్లూరాలిటీ ఎక్కువ, అంటే ప్రతి ఒక్కడు ఇంకొకటితో అగ్రి అవ్వాల్సిన పని లేదు. ఓకే. అదీ కాక ఈ ఈ మతాన్ని ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇరికిచ్చే పని పాకిస్తాన్లో ఎప్పుడు జరిగిందంటే మిలిటరీ రూల్ ఉన్నప్పుడు జరిగింది. ఓకే, డెమోక్రసీ ఉన్నప్పుడు జరిగే పని కాదు. సో కాబట్టి మిలిటరీ రూల్ ఉన్న టైంలో ఫ్రమ్ 60s 70s మధ్యలో జరిగింది. సో అప్పటి నుంచి వాడు ఆగా ఖాన్ ఎవరో ఉన్నారు లేకపోతే యహ్యా ఖాన్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ అండ్ దెన్ తప్పుదారి పట్టించే ఉద్దేశం లేదు కానీ, బట్ సమ్ డిక్టేటర్, సమ్ మిలిటరీ డిక్టేటర్ ఏం చేశాడంటే మొత్తం పుస్తకాలన్నింటినీ రాయించాడు, బ్యాక్ టు ఖురాన్ అనో లేకపోతే బ్యాక్ టు ఇస్లాం ద రియల్ ఇస్లాం అనో అట్లాంటిది ఏదో ఇది పెట్టి పుస్తకాలన్నింటినీ మార్పించాడు. ఓకే, సో స్లోగా ఒకసారి స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ అన్ని ప్రింట్ అవుతున్న కొద్దీ మొత్తం బేసిక్ సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పుకుంటారు, బాగానే చెప్పుకుంటారు. ఏదేంటి దీనివల్ల ఇది కలిస్తే కెమిస్ట్రీ బుక్లో అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కడో చోట వీటన్నిటికీ కారణం ఈ మన అల్లా కృపే, అంతా అల్లా చెప్పిన ప్రకారమే జరుగుతుంది. సైన్స్ ఒక్కోసారి రాంగ్ చెప్పొచ్చు, కాకపోతే మన ఖురాన్లో చెప్పిన ప్రకారంగా కరెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా రాస్తారన్నమాట. సో స్లోగా పాయిజన్ అనేది ఇంజెక్ట్ అయిపోయి ఇప్పుడు పాకిస్తాన్ పిల్లలకి ఎవరికి రియాలిటీ తెలిసి చావదు. ఓకే, రెండు తరాలు అంటే అట్లీస్ట్ ఒకటిన్నర తరం గడిచిపోయింది.
సో ఎవరికి రియాలిటీ తెలియదు, వాడికి అసలు ఎవల్యూషన్ అంటే ప్రాపర్గా అర్థం కూడా కాదు వాళ్ళకి. ఎవల్యూషన్ అనేది ఏదో సైన్, అదేంటి క్రిస్టియన్లు నమ్మే ఒక దిక్కుమాలిన సిద్ధాంతం, లేదా నాస్తికులు కాఫిర్లు నమ్మే సిద్ధాంతం అని, అది వాళ్ళ మతం అని అలా నేర్పిస్తారు అన్నమాట. అదే మన దగ్గర కూడా జరుగుతుంది చాలా స్లోగా. ఓకే, ఈరోజు భగవద్గీతను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు, తర్వాత వేదిక్ ఏవియానిక్స్, వేదిక్ ఏరోనాటిక్స్ అని చెప్పి మొదలవుద్ది. మన వెంకటచార్య గంటే ఆల్రెడీ ఏదో యూనివర్సిటీ కూడా పెట్టాడు. ఓకే, అన్నీ అంట, ఆఖరికి టిష్యూ కల్చరు, బయోటెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ, స్టార్స్, అన్నిటి గురించి వేదాల నుంచి బయటికి తీస్తాడంట. సో ఈ ఈ ఎనీవే వాడు అతను చేసేది సోది యూనివర్సిటీ అనుకోండి, అది డబ్బులు గట్టి చేరాలి. కాకపోతే మన దగ్గర జరిగే అటాక్ ఎలా ఉంది అంటే, స్కూల్ బోర్డ్స్లో ఒకటి 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 యాడ్ అవుతున్నాయండి. అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి మీకు న్యూస్ కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, స్కూల్ బోర్డ్స్లో అక్కడ చోట ఇక్కడ చోట సైన్స్ బుక్లో లేకపోతే చరిత్ర హిస్టరీ బుక్స్లోనే మెల్లిమెల్లిగా యాడ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి ఇదే ఛాలెంజ్ చేయకపోతే, ఇలాంటి ఛాలెంజ్ చేసి లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ఛాలెంజ్ చేయకపోతే, వీ విల్ ఆల్సో అవర్ పీపుల్ ఆల్సో విల్ బికమ్ స్టూపిడ్స్ లైక్ పాకిస్తాన్ కిడ్స్. ఓకే, ఇప్పుడు నాన్ డీటెయిల్లో అంటే నేను ఒక, ఇప్పుడు మనకి నాన్ డీటెయిల్స్లో తెలుగులో రామాయణం పెట్టారు, దట్టు ఏంటి, మనకి రామాయణంలో చాలా మార్చేశారు. అదే చెప్తున్నా, ఇప్పుడు అది చదివిన తర్వాత అది అలా సంక్షిప్తంగా లేకపోతే వాళ్ళకి కావాల్సిన బిట్స్ మాత్రం తీసుకొని వచ్చి చూపిస్తే, రేపు పొద్దున అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళతో డిబేట్కి వచ్చారు అనుకోండి, ఏ మా రామాయణంలో అలా లేదు ఇలా లేదంటే, ఊరి యదవా వాల్మీకి రామాయణం తీసి చూపి అని చూపించగానే వాడు వాడు నిర్ఘాంతపోతాడు. వాడికి రెండు జరుగుతాయి, ఒకటి నిర్ఘాంతపోయి మై లైఫ్ ఇస్ అ లై అనుకుంటాడు, మా జీవితం తవ్వదు అని కాస్త తెలివైనడైతే. ఇంకోటి ఏమనుకుంటాడంటే, వీళ్ళు దుర్మార్గులు, మా చదువులు మా పుస్తకంలో రాసిందే కరెక్టు, వీళ్ళందరూ బయట నుంచి ప్రింట్ చేయించుకొస్తున్నారు. ఇప్పుడు మనల్ని అంటున్నారు కదా అన్ని ప్రక్షిప్తాలు జరిగాయి, ఎవడెవడో రాశాడు, వాళ్ళు వీళ్ళు రాశాడు. అదే నెక్స్ట్ తరం అనమాట. నెక్స్ట్ తరం ఏంటంటే వాళ్ళు వాల్మీకి రామాయణం కూడా ప్రక్షిప్తం అని అంటారు ఇంకా. సో దెల్ బికమ్ మోర్ అండ్ మోర్ స్టూపిడ్ అనమాట. ఎప్పుడైతే ఒకసారి అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని మసిబూసి మారేడుకే చేస్తాం, నెక్స్ట్ ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అండ్ గీతా ప్రెస్ ప్రామాణికం కాదండి, అసలు గీతా ప్రెస్ అప్పుడు అప్పుడు గీతా ప్రెస్ ప్రామాణ్యం అయిపోతుంది, వాల్మీకి రామాయణం పక్క దోసేసరికి. ఇప్పుడు ఇప్పుడే సంస్కృతం ఎవరికి రాదు. ఓకే, 98% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కి సంస్కృతం రాదు. ఓకే, ఈ సగం తెలిసిన వాళ్ళు, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు, ఇంకొంచెం తెలిసిన కొంతమంది కూడా దుర్మార్గుల్లాగా అబద్ధాలు రాస్తున్నారు, రైట్? సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే మూర్ఖుల్ని వెధవల్ని చేస్తున్నారండి. దిస్ ఇస్ షేమ్ఫుల్ ఫర్ దెమ్ ఓన్లీ, మనకేం సంబంధం లేదు. యాక్చువల్లీ మనం వాళ్ళని కౌంటర్ చేసినప్పుడు వాళ్ళు వెధవలు అయిపోతారు, ఎందుకంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మొహం మీద కూర్చోబెడితే వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడంటే దూరంగా కూర్చొని ఎగురుతున్నారు, ఎవిడెన్స్ లేదు, ఏం లేదు, ఏం లేదు, వాళ్ళు ఎవరికీ రాదు కాబట్టి వాళ్ళు చెప్పిన నడిచినాయి. ఇప్పుడు అందరికీ బయటకు తెలిసిపోతుంది సంస్కృతం ఇస్ నాట్ అట్ ఆల్ దేవ భాష, ఆఫ్టర్ ఆల్ అది కూడా ఒకనొక భాష లాంటిదే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ అన్ ఇన్ఫీరియర్ లాంగ్వేజ్, ఎందుకంటే ఒక పదానికి 15 రకాల మీనింగ్స్ ఉంటే కాంటెక్స్ట్ తెలిస్తే తప్ప దాని మీనింగ్ తెలియదు. ఓకే, దాన్ని కంప్యూటర్కి వాడతాం, కంప్యూటర్కి వాడతాం అని బోడి కథలు చెప్తారు. అలాంటి లాంగ్వేజ్ ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్ పనికి వస్తుందండి అసలు. సో ఇట్స్ అ నార్మల్ లాంగ్వేజ్. ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ ఇస్ ఇన్ఫీరియర్ లాంగ్వేజ్, కావాలని వాళ్ళని రెచ్చగొట్టడానికి అంటున్నాను, కానీ ఇట్స్ జస్ట్ అనదర్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ అ డెడ్ లాంగ్వేజ్. అది జస్ట్ లైక్ మన తెలుగు ఎప్పుడైతే పోయిందో, ఐ మీన్ పోతుంది తెలుగు ఇప్పుడు. అది తెలియనండి, ద పాయింట్ ఇస్ లాంగ్వేజ్ ఇస్ నెవర్ అంటే ఒక ఒక స్టేషనరీ పాయింట్లో మనం చూసి దీన్ని తెలుగు అంటాం. చెప్పాను కదా ఇందాక, ఇంకొక చూపించాను కదా 100 ఏళ్ల క్రితం రాసిన తెలుగు పుస్తకం చదివితే సగం మందికి అర్థం కాదండి. మన మన తెలుగు రాష్ట్రాల్లో సగం మందికి అసలు అర్థం కూడా కాదు, సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎండ్ అయింది కూడా చెప్పలేరు. ఏమండి, మా తాతగారు తెలుగు టెక్స్ట్ బుక్ చూసినా సరే అలాగే అనిపించింది, ఏం అర్థం కాలేదు నాకు. ఇప్పుడు వాళ్ళు మన తెలుగు పుస్తకాన్ని చూస్తే ఏంటర్ ఏం భాష ఇది, ఇట్లా సంకర భాష లాగా ఉందంటారు. సో మార్చే అవకాశం ఉందని అంటారు ఒకవేళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. మరి ఎవరు అంటే నోరు మీద పెద్ద ఎవరు ఉంటారు సార్? అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ లైక్, ఇప్పుడు మీకు లైక్ మీరు కూడా, అంటే ఐ డోంట్ మీన్ టు సే దిస్ బట్ మీరు కూడా కామన్ మ్యాన్. ఓకే, సో అంత కామన్ మ్యాన్ అంటే లేదు, దగ్గర 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని అలా అన్నాను. అనవసరం అండి, 100,000 మంది ఉన్నా 10 కోట్ల మంది ఉన్నా సరే కామన్ మ్యాన్ చెప్పండి.
సో ఇప్పుడు ఇప్పుడు మనం అంతా కామన్ మ్యాన్. సో మనకి పవర్ లేదు. పవర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ గేమ్ ఆడతారు. బిజినెస్ పీపుల్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి పొలిటికల్ లాంగ్వేజ్, అది కూడా పొలిటికల్ లాంగ్వేజ్ అని పిలుస్తాను నేను. సో వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు వెళ్తారు. అటువంటి అప్పుడు ఎవరు ఇంకా చెప్పే వాళ్ళు ఉండరంటారా? ఎవరైనా ఉంటారు అసలు క్వశ్చన్ చేయడానికి? డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాల్సింది మారుస్తాను. ఎవరు అంటే, చేయాల్సింది ఎవరు అంటే మతాన్ని, ఈ చదువుల్ని సెపరేట్గా చూడాలి అనే ఇంగితం ఉన్న తల్లిదండ్రులు. ఓకే, ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఎలా తయారయ్యారంటే, మూర్ఖులు ఎలా తయారయ్యారంటే, చిన్నపిల్లలకి భగవద్గీత మ్యాండేటరీ లెసన్ అంటే చాలా సంతోషిస్తున్నారు యాక్చువల్లీ, మా ధర్మం నిలబడుతుంది అనుకుంటున్నారు. ఓకే, అది ఉండాల్సింది స్కూల్లో కాదు, ఇంట్లో నేర్పించుకోవాలి, లేదా స్పెషల్ క్లాసులు పెట్టుకోవాలి, లేదా కొన్ని భగవద్గీత నేర్పించే లేదా పాడే ఇవి ఉంటాయి చూసారా, లలిత సహస్రనామాలు కానీ లేకపోతే మన క్లాసికల్ మ్యూజిక్ కానీ నేర్పించుకోవడానికి స్పెషల్ క్లాసులు అవుట్ సైడ్ ఉండాలి, క్లాస్ అవుట్ సైడ్. స్కూల్ సబ్జెక్టులో, స్కూల్ సిలబస్లో అది పెడుతున్నారు అంటే వీళ్ళు ధర్మాన్ని రక్షిస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలు తర్వాత అన్ఎంప్లాయబుల్ అవుతారండి, ఎందుకంటే వాళ్ళకి నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకునే ఇంగితం కోల్పోతారు, ఎందుకంటే దే స్టార్ట్ బిలీవింగ్ ఇన్ మ్యాజిక్ అండి. ఓకే, దే స్టార్ట్ బిలీవింగ్ ఇన్ మ్యాజిక్. పిల్లగాళ్ళకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తున్నారు అనుకోండి, కోతి ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుని మింగటానికి ప్రయత్నించింది అని, మామూలుగా ఒక ఎటువంటి పాయిజనింగ్ లేకుండా ఉన్న ఒక పిల్లోడికి 7 ఇయర్స్ 8 ఇయర్స్ వాడికి చెప్తే, ఏంటి అంత వేడిగా ఉన్న సూర్యుడిని కోతి మింగేసిందా అని చెప్పి నవ్వటం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇలా పెరిగిన పిల్లలు ఉన్నారనుకోండి, రామాయణం భారతం ఇవన్నీ చదివి ఇలా ఇలా మతానికి సంబంధించినవన్నీ స్కూల్ సిలబస్లో పెట్టి, ఎందుకంటే స్కూల్ సిలబస్లో పెట్టడం యాక్చువల్లీ డేంజర్, ఎందుకంటే స్కూల్ పిల్లలు చాలా వల్నరబుల్ ఉంటారు, వల్నరబుల్ అని అనకూడదు, దే ఆర్ వెరీ మాలియబుల్, అంటే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. గ్రూప్లో జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు స్కూల్ పిల్లల్ని చిన్నపిల్లల్ని స్కూల్కి పంపిస్తే టీచర్ చెప్పిన మాటలు కానీ లేదా స్కూల్లో మాట్లాడిన మాటలు కానీ ఆ వాక్యాలు అవన్నీ కానీ అలాగే ఇంటికి తీసుకొస్తుంటారు. ఓకే, సో దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెషనబుల్, చాలా ఈజీగా వాళ్ళని మైండ్ మార్చేయచ్చు. అలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెప్పారనుకోండి, రియాలిటీకి ఏమాత్రం విలువలేని కథలు చెప్పారనుకోండి, వాళ్ళు దాన్ని మనసులో పెట్టేసుకుని ఫిక్స్ అయిపోతారు, దిస్ ఇస్ ట్రూత్ అనుకుంటారు వాళ్ళు. అండ్ దాట్ ఈస్ యాక్చువల్లీ డేంజరస్ థింగ్. వాళ్ళకి నిజానికి అబద్ధానికి మాయకి వాస్తవానికి తేడా తెలుసుకునే ఇంగితం కోల్పోతారు, దే విల్ బీ అన్ఎంప్లాయబుల్. కొన్నాళ్ళ పాటు రెచ్చిపోతారు చప్పట్లు కొట్టుకుంటూ మా ధర్మం నిలబడుతుందని, ఆ తర్వాత ఆ పనులు చేసుకోవడానికే పని చేస్తారు, ఎందుకు పనికిరాదు. సో పేరెంట్స్ ఉండాలండి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒరే, ఇది నా మతం అయినా సరే దీనికి స్కూల్ సిలబస్తో సంబంధం లేదు, డు నాట్ ఇంక్లూడ్, డు నాట్ యాడ్ దీస్ స్టూపిడ్ థింగ్స్ ఇన్ అవర్ స్కూల్ సిలబస్. కావాలంటే నాకు నచ్చితే రామాయణం నేను స్పెషల్ క్లాస్ చెప్పించుకుంటా, మా గుడి దగ్గర తీసుకుపోతా, లేదా సాంస్కృతిక సెంటర్ ఉంటుంది అక్కడ తీసుకుపోతా, అక్కడ స్పెషల్ క్లాస్ ఉన్నాయి పెట్టించుకుంటాను. కానీ పేరెంట్స్ ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు కదా, మా రామాయణం మా భగవద్గీతను నేర్పిస్తున్నారు అని వాళ్ళే చప్పట్లు కొడుతున్నారు. సో వాళ్ళ పిల్లల భవిష్యత్తు యొక్క గొయ్యిని వాళ్ళే దోవుకుంటున్నారండి. ఎక్కడికక్కడ టూ మచ్ కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి సేమ్ సైన్స్ లోనే ఒకలాగా ఉంటుంది, వాళ్ళ మతంలో ఒకలాగా ఉంటుంది. అప్పుడు స్కూల్ సిలబస్ లో పెడితే రెండు అక్కడికక్కడే కాంట్రడిక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు టీచర్ కి సైన్స్ టీచర్ కి అదే అదే ఇంట్లో ఆ కాంట్రడిక్షన్స్ ని పిల్లలు భరించలేరండి, పిల్లలకి కన్ఫ్యూజన్ వచ్చేసి తర్వాత ఏమవుతుందంటే సింపుల్ గా ఆలోచించడం మానేస్తారు, చెప్పిన మాట వినేస్తారు అంతే. సేమ్ నా పరిస్థితి అలానే ఉంది. హా, పిల్లలు భూగోళం అనేవారు, భూగోళం అంటే నేను అనుకునేవాడిని, అంటే ఎర్త్ లోపల మేము ఉండేవాళ్ళం, ఎర్త్ మీద మనం నిలిచిన వాళ్ళం కాదు, ఎర్త్ లోపల ఉండేవాళ్ళం అనుకున్నా. సో అలా అదే అదే కన్ఫ్యూజన్ వచ్చేస్తే పిల్లలు దే లూజ్ ది అబిలిటీ టు మేక్ ద డిఫరెన్స్ అనమాట, అది ఏంటి ఇది ఏంటి అనేది కనుక్కునేది తగ్గిపోయి చెప్పిన మాట వెంటనే నేర్చుకుంటారు. సేమ్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే చెప్పుకుంటున్నావో అదంతా ఎగ్జామినేషన్ సిస్టమ్, బట్టి కొట్టి ఉన్నది ఉన్నట్టు తీసిపోయి ఎగ్జామ్లో రాయి, పాస్ అవుతావా బయటకు వస్తావు, మంచి మార్కులు వస్తే తీసుకెళ్లి ఉద్యోగంలో పెడతా, పని చేసుకో, కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ ధర్మరక్షకులు అనే వెధవుల చేతిలో పెట్టి తగిలేసుకో డబ్బులన్నీ. సో దిస్ బికమ్ ఎ సైకిల్ అండి, దీన్ని బ్రేక్ చేయాల్సింది అంటే ప్రస్తుతానికి అత్యంత మైనారిటీ పొజిషన్లో ఉన్న నాస్తికులే, వీళ్ళే పూనుకుని కనీసం చెప్పాలి మా మాట వినకపోయినా పర్లేదు, మతాన్ని ఎడ్యుకేషన్ని కలపొద్దు దయచేసి అని చెప్పగలగాలండి. ఓకేనండి. ఎస్.